చూస్తున్నాను అది మీరు ఆలోచించారు. చూడగలుగుతున్నాం అంటే కారణం ఏంటి? అమ్మ అలాగా చూడగలుగుతున్నారు, మనం ఎంతో చూడలేకపోతున్నాం. ఆలోచించ ఎందువల్ల నీలో దేవుడు ఉన్నాడని మీకు తెలియలేదు, అందరిలో దేవుడు ఉన్నాడని తెలియలేదు. ఆ దేవుడే దేవుడు అనుకున్నాడు. తొలి ఏకాదశి మా చిన్నప్పుడైతేనే పాలేరు కొత్తగా మారి రొట్టు ముక్కకు వండివారు. ఈ వేళ మనం వైభోగంగా తింటున్నాం, రొట్టు ముక్క వండివారు. తొలి ఏకాదశి అంటే అంతే లెక్క. అసలు జ్ఞానం తెలియక నాకంటే ఇదేం నేను కాదు, నేను ఆత్మ అంటున్నాను కాబట్టి నాకు ఏదైనా ఒకటే. కానీ మా అమ్మ వాళ్ళకి తెలిసింది మాత్రం అది ఒకటే పనులుని ఆ ఒక్క పని. అందువల్ల వాళ్ళు మరి ఆ రోజుల్లో తెలియక ఇంత జీవన్ముక్తులుగా ఉండలేకపోతున్నారు. పెద్దవాళ్ళందరికీ నమస్కారం. వాళ్ళ దేవునే మనం ఈ రోజున ఇలాగా హాయిగా ఉన్నాం. వాళ్ళు కష్టపడి మనకన్నీ చూసి సిరి సంపద అంటే అన్ని రకాలు. పెద్దలకే నమస్కారం. తొలి ఏకాదశి ఎందువల్ల? పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా, పరమాత్మ తప్ప వై బాబుగా ముందు తపన ఎందుకు తప్పండి కొడుతున్నారు? తప్పండి కొట్టమంటే కొట్టేటి ఎందుకో మా బాబు కొట్టమన్నారు. భోగి యోగి అయ్యారు, అది ఒక భోగి యోగి అయ్యారు. యోగత్వంలో వచ్చారు, అదో యోగత్వంలో నిజంగా మనం ఏ క్షణాన్నైనా ఆనందో బ్రహ్మగా ఉంటే ఆనందం తెలియక ఆనందం అంటే ఏంటో తెలియదు. ఈ పిల్లలు ఈ మమకారాలు మీరు అప్పుడప్పుడు వచ్చి వాళ్ళందరికీ వాత పెడుతున్నాను ఎందువల్ల ఇయ్యే నిజం అనుకుంటున్నారు. కోరుకోళ్ళు కదా, కోరుకోళ్ళకి ఏది నిజం ఏది సత్యం ఏది అసత్యం తెలియదు. ఏది సత్యం ఏది అసత్యం విచక్షణ జ్ఞానం లేదు, ఆత్మానాత్మ విచక్షణ జ్ఞానం లేదు. అర్థమైందా? ఇక్కడికి వచ్చేవాడు కాదు, రాను వాళ్ళ గురించి వస్తున్నాను. ఎందువల్ల ఆఖరి శ్వాస వరకు మనం తింట మానేస్తామా, ఉంట మానేస్తామా చెప్పండి? ఏం మానేస్తాం చెప్పండి? ఏం మానేస్తాం? ఈ రెండు కుర్చీలు ఖాళీగా ఉన్నాయంటే నువ్వు వచ్చాయి ఇలా వచ్చాయి నాన్న రమ్మను వీళ్ళు మరి కుర్చీలు వేస్తున్నాడు మనం కూర్చోవాలి కదా. కూర్చో ఇప్పుడు చెప్పండి మరి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. కోరుకోళ్ళకి ఖాళీ లేదంట, మాకు 24 గంటలు ఖాళీ. అంటే భావన తప్పించి ఏం మీరు వంట వండుతున్నారు, మేము వంట ఏం మానేం, తెల్లారేసింది మొదలు ఏం మానేం. రాణిగారు ఏం మానేం చెప్పండి? ఆవిడ చక్కగా ధ్యానం చేసుకుంటా అంటే ఎలాగా టీకి నన్ను డిస్టర్బ్ చేయొద్దు అంటున్నారంట. అంత ధ్యానం ఎంపలో ఆ మామను చూశాను, మళ్ళీ ఈమెను చూస్తున్నాను. అర్థమైందా? ఎంప మామ అలా ధ్యానంగానే ఉంటుంది, మళ్ళీ ఆవిడ అలా ధ్యానంగానే ఉంటుంది. ఆలోచించుకొని పెద్దోళ్ళకి ఇంత పనే ఉంది మీకు? 24 గంటలు పాటు ఏదైనా ఉందా? లేదు కదా. పని లేనప్పుడు పని ఉన్నప్పుడు పని చేయాలి, పని లేనప్పుడు ఇంకెందుకు? చక్కగా బ్రహ్మీ భావంతో ఉంటా అంటే ఆనందో బ్రహ్మగా ఉండగలుగుతారు. మీకు రోజులు ఎంత సెకండ్లా గడిచిపోవట్లేదా మరి కలమా? ఎందువల్ల? టైం తెలియట్లేదు రోజు ఆ ధ్యానం వల్ల. ధ్యానం వల్లనే టైం తెలియదు. మరి ఇంతప్పటి నుంచి నాకు 24 గంటల ధ్యానం వల్లనే నాకు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలని నాకు తెలీదు. కానీ అడిగిన వాళ్ళ గురించి అప్పుడు కల్లోలాగా మనసు
మళ్ళీ మరలించుకుని పుట్టప్పుడు మనసు ఏమి ఉండదు కదా, ఊరికే బొమ్మలా చేస్తాం అనుకోను. అప్పుడు పెట్టుకుని ఎన్నో ఏడా ఎన్నో ఏడా దేహానికి వయస్సు ఏంటి అసలు? అనేక దేహాలు ఎత్తావు, ఏ వయస్సు నీకు ఆలోచన? ఏ వయస్సు ఈ దేహానికా నీ వయస్సు? అనేక దేహాలు ఎత్తావు అప్పుడు నానా కాదు ఏంటి చెప్పండి.